ఆలోగలేము. మీరు అంటున్న దాన్ని బట్టి చూస్తే రెండు ఒకటి ఏమన్నారు సరే చూడండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు ఆయన టికెట్ ఇచ్చి 14, 19 రెండు సార్లు దగ్గర తీసుకొని గెలిపించారు. గెలిచారు, నిలబడ్డారు. ఇప్పుడు ఉన్నట్టుండి తను ఒక టర్న్ తీసుకున్నారు. నిన్న ఇంకొకటి ఆడియో లీక్ ఏదో బయటకు వచ్చింది. అందులో ఆయన స్పష్టంగా 2024లో తాను టీడీపీ టికెట్ మీద పోటీ చేయబోతున్నాను, అందరి సహకారంతో ఎక్కడో అనౌన్స్ చేస్తున్నాడు, చప్పట్లు వినిపిస్తున్నాయి. టీడీపీ తరఫున పోటీ చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఓకే చేసినారు. అంటే ఆల్రెడీ అక్కడ మాట్లాడుకొని పోటీ చేస్తున్నాడేమో తెలియదు, కానీ దానికి తగినట్టు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నట్టు కనపడుతుంది. అందులో భాగంగానే ఇదేదో అంటున్నట్టు ఏదో ఎవరన్నా ఒకవేళ ట్యాపింగ్ చేస్తుంటే ఆ ఆడియో ఆయనకే పంపించి ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్ పంపిస్తాడా? బహుశా ఆయన దృష్టికి ఎక్కడో వచ్చినట్టుంది. ఎవరితోనో ఈయన మాట్లాడుతూ నెగిటివ్గానో పరుషంగా ఏదో మాట్లాడిన వాటి వాళ్ళు ఎవరో రికార్డ్ చేసినట్టు బయటకు వచ్చినట్టు ఇతని దృష్టికి వస్తే చూసుకోవాలి. ఇదేదో జరుగుతుంది, పంపించడమేమో తెలియదు, నాకు స్పష్టంగా తెలియదు. మీరు అంటున్న దాన్ని బట్టి కేంద్ర హోంశాఖ కంప్లైంట్ చేస్తామన్నారు. ఎక్కడికే చేయొచ్చు. ఏమి ఇప్పుడు అతను నేననేది నిన్నటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, సీనియర్ ఎమ్మెల్యే. సడన్గా ఒక టర్న్ తీసుకుని ఎక్కడ లేని వైల్డ్ ఆరోపణలు చేసేసి దాని మీద ఘోరాలు జరిగిపోతున్నాయి, ఇంకోటి ఏదో అవుతుంది కంప్లైంట్ ఇస్తా అంటే ఇవన్నీ తప్పే. ఆఫ్టర్ ఆల్ డెమోక్రసీ, ఎవరుబడి హాజరే. ఇంకా ఎమ్మెల్యే అలాంటి వాళ్ళకు, అలాంటి రాజకీయ నాయకులు, సీనియర్ ఎమ్మెల్యేలకు మరింత హక్కు ఉంటుంది, చేయొచ్చు, తప్పే కాదు. అని నేను అంటున్న పాయింట్ ఏంటంటే నిజంగా ట్యాపింగ్ చేయాల్సిన అవసరమే ఉంది. ఇలాంటివి ట్యాప్ చేసి ఏం తెలుస్తుంది? నాయన నువ్వేదో లూజ్గా మాట్లాడుతున్నావు చూసుకోమని ఆయన దృష్టికి, ఇంటెలిజెన్స్ చీఫ్ దృష్టికి వస్తే పంపించాడేమో తెలియదు. అది దాన్ని పట్టుకొని ట్యాప్ అని ఏడో ఆడియో రికార్డ్ చేస్తే అది అలాంటి ఆడియో నిన్న ఇంకోటి రిలీజ్ అయింది. మరి అది ఎవరు చేసినట్టు, ఎవరు చేయించుకుంటున్నారు? మీరు ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు వచ్చాక ఎవడెవడో చేస్తున్నారు, రిసీవింగ్ వాడు చేస్తుండొచ్చు, ఇంకోరు చేసినట్టు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ గవర్నమెంట్కు మా ఎమ్మెల్యేల మీద మా ఇంట్లో చేయించాల్సిన అవసరమే ఉంది. ఏం ప్రూవ్ చేయడానికి కదవులు రాలేదా? నాకు అసంతృప్తి కూడా వ్యక్తం చేశారు. నాకు పార్టీలో గౌరవం లేదు, గుర్తించలేదు నన్ను జగన్. అక్కడే అది కూడా చెప్తున్నాడుగా, పదవి రాకపోవడం ఉన్నాడు. ఎమ్మెల్యే పదవి చట్టసభలో సభ్యులు అనేది 175 మంది ఉన్నారు, అందరికీ అన్ని అవకాశాలు రాకపోవచ్చు. వాళ్ళ సీనియారిటీని ఘోరకంగా గుర్తించవచ్చు, అవకాశం వచ్చినప్పుడు రావచ్చు. ఆ అసంతృప్తి ఉండడం వేరు, దాని గురించి ఆ క్లారిఫికేషన్లు తీసుకోవడం వేరు, అది వేరే పద్ధతిలో నడుస్తుంటుంది. లేదు అసంతృప్తి బయట వెలిగెక్కడం వేరు, అలాంటి వచ్చినప్పుడు ఎందుకు అప్ప బయట మాట్లాడుతున్నారు అని అంటాం జనరల్గా. అంతకుముందు అవి కూడా జరిగాయి. కానీ ఈ పర్టికులర్ కేసులో ఆయన అటుపక్క అటుపక్క ప్రతిపక్షంతో మాట్లాడుకొని నేను ఫలానా పార్టీ నుంచి పోటీ చేస్తున్నాను అన్న తర్వాత ఇంకా ఆయన మాట్లాడే మాటలకు విలువే ఉంటుంది. దానికి ఏమన్నా ఒక ఏం అసంతృప్తి ఇలాంటివి ఇవి ఇప్పుడు జరుగుతూనే ఉంటాయి కదా. ఎవరికైనా వచ్చి ఇదిగో ఇది రాలేదు కాబట్టి దాని గురించి చెప్తుంటారు. ఆయన సీనియర్ ఎమ్మెల్యేగా ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం కానీ, ఓ నాయకుడిగా ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం కానీ, పార్టీ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ, లేదా మిగిలిన కొలీగ్స్, మేమంతా కొలీగ్స్ కానీ ట్రీట్ చేస్తాం. మేమే పెద్ద నాయకులు ఎవరు శ్రీధర్ లాంటి వాళ్ళు కొలీగ్స్ కానీ అనుకుంటాం. ఆయనకైన దారి చూస్ చేసుకుని మేమెందుకు దాంట్లో చేయడం? సార్ ఒక్క నిమిషం సార్, ఇప్పుడు ఆయన ముందు నుంచి పార్టీలో ఉన్నారు, పార్టీ కూడా ఆయన కోసం ఉండే కదమ్మా చుట్టకాలం అంతా. ఇప్పుడు ఆయనే లాస్ట్ ఫస్ట్ షాట్ ఆయన కొడుతున్నారు తప్ప, ఆయన చేస్తున్నారు తప్ప ఇటు నుంచి ఎవరు మాట్లాడట్లేగా. ఇప్పుడు మీరు అడగలేదు, తనే ఓపెన్గా అంటున్నాడు కాబట్టి అది నిన్న రికార్డింగ్ ఏదో వచ్చింది కాబట్టి మరి ఆయనంతటా ఆయనే నేను 2024లో పోటీ చేయాలా టీడీపీ నుంచి అని చెప్తున్నాడు, చేస్తాను అంటున్నాడు కాబట్టి దానికి సంబంధించిన ఏర్పాటు అనేది పార్టీ చూసుకుంటుంది. అది పార్టీ మామూలు జనరల్గా ఏ పార్టీ అయినా రియాక్ట్ కాక తప్పదు. అంతకు మించి ఇటు నుంచి మేమే రియాక్ట్ కావట్లేగా. పార్టీ చర్యలు తీసుకోవడం అనే దానికి అవకాశం లేకుండా తనే చెప్పేశాడు కదా ఏం చేయాలనుకుంటున్నా అనేది. ఇది రాజకీయ పార్టీ తప్ప ఇదేం మనమే లీగల్ కోర్టు కాదు. సార్ అను రామనాయుడు కూడా ఇదే విధంగా ఫోన్ ట్యాపింగ్ అనేది కొత్తగా మాట్లాడారు, తర్వాత భూమి మీద లేకుండా చేసే ప్రయత్నం చేస్తాను కూడా.
ఇంకా వాళ్ళు చేసే వైల్డ్ ఆరోపణలు విపరీతమైన వాటికి ఏమీ ఆన్సర్ ఇవ్వలేము. ఆయన రామనారాయణ రెడ్డి గారు కూడా ఎప్పుడు వచ్చారు, ఎక్కడ వచ్చారు, ఎట్లా వచ్చారు తెలుసు, ఆయనకు తెలుసు. అలాగే ఈయన సంగతి ఈయనకు తెలుసు. వీళ్ళందరూ ఏ పార్టీ టికెట్ మీద గెలిచారు, ఎట్లా తెలుసు. ఇప్పుడు వీళ్ళ మీద ఏదో ట్యాపింగ్లు చేసావు, ఇంకోటి చేయాల్సిన అవసరం పార్టీకి ఏముంది, ఎందుకు వస్తుంది? ఓ రాజకీయ పార్టీనా, ఇదేమైనా వేరేగా కనపడుతుంది? వాళ్ళు ఏదో ఒక ఇమేజ్, ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేయాలా, ఓ నెరేటివ్ ఏదో బిల్డ్ చేయాలని చూస్తున్నట్టు. దీని వెనక కోఆర్డినేటెడ్గానే మూవ్ అవుతున్నట్టు కనపడుతుంది. ఇవన్నీ చూస్తే వాళ్ళే అంటున్నారు టీడీపీతో టచ్లో ఉన్నాము, టీడీపీతో మాట్లాడుతున్నాం అన్నారు. కాబట్టి ఇలాంటి విద్యలన్నీ చంద్రబాబు నాయుడు గారికి అలవాటే. కాబట్టి ఎక్కడ ఎట్లా చేయాలి, ఏం చేయాలనేది మేము అపోజిషన్ రూలింగ్లో ఉన్నప్పుడు అట్లే చేస్తూ వచ్చాడు. 23 మంది ఎమ్మెల్యేలను ఎట్లా లాక్కోవాలా, లాక్కొని ఎవరితో ఎట్లా స్టేట్మెంట్ ఇప్పించాలి, ఈ ప్రయత్నాలన్నీ చేశాడు. అవన్నీ విఫలమయ్యాయి. ఈసారి మళ్ళీ ఈ ప్రయత్నం చేస్తున్నాడు. టీవీలో మీరు స్టోరీ కనిపెడతానే నేనేదో వణికిపోయి గసగసా 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 ఓయమ్మ 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 ఓనైనా 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 అయ్యా నన్ను అరెస్ట్ చేయొద్దు, అయ్యా నన్ను అరెస్ట్ చేయొద్దు, ఆ టైప్ క్యారెక్టర్ అనుకున్నా. సజ్జల రామకృష్ణ రెడ్డి గారు, మీడియాకు నువ్వే లీకులు ఇస్తున్నావు, నీ కుమారుడు భార్గవరెడ్డి కష్టకాలంలో లక్షలాది మంది సోషల్ మీడియా వాలంటీర్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జగనన్న అభిమానులు పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు లక్షలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జగనన్న అభిమానులు ఒక్క రూపాయి ఆశించకుండా సోషల్ మీడియాలో పార్టీకి అనుకూలంగా ప్రచారం చేసి జగనన్నకి మద్దతుగా నిలబడి కేసులు కూడా పెట్టించుకున్నారు. ఆ రోజు నీ కొడుకు ఎక్కడ ఉండడం తెలియదు, కానీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకెవ్వరూ లేరని సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సజ్జల భార్గవరెడ్డి. కాబట్టి మీరు మీ కుమారుడు మీడియాకి లీగలిటీ ఎందుకండి? దా ఎప్పుడు అరెస్ట్ చేస్తావు చెప్పు. కేసు ఒకటి పెడతావా, రెండు పెడతావా, 10 పెడతావా, 20 పెడతావా? కేసులు పెట్టి మీరు అలసిపోవాల్సిందే తప్ప నా గొంతు ఆగే ప్రశ్నే లేదు. నా గొంతు ఆగాలంటే ఒక్క పరిష్కారం ఉంది, ఒక్క పరిష్కారం ఉంది. ఎన్కౌంటర్ చేయించండి. ఆ రోజు ఖచ్చితంగా నా గొంతు ఆగుతుంది. చనిపోయిన వ్యక్తి ఇంకా మాట్లాడలేడు. ఇక నా మాటలు ముగించే ముందు నెల్లూరు రూరల్ అధికార పార్టీ ఇన్ఛార్జిగా నియమితులైన ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి శుభాభినందనలు. ప్రభాకర్ రెడ్డి గారు, మీరు తెలుగుదేశం పార్టీ, మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా నిన్నటి నుంచి వ్యవహరించబోతూ ఉన్నారు. మనం ఖచ్చితంగా అధికారం చేతిలో ఉన్నప్పుడు ప్రజలకు వేళ్లు చేస్తే 10 కాలాలు మనల్ని గుర్తుంచుకుంటారు. పార్టీ జెండా అజెండాలు ఎన్నికల వేళ మాత్రమే. ఎన్నికల వేళ ఎవరు ఎక్కడ ఏ పార్టీలో పోటీ చేస్తారో, ఏ జెండా కింద పోటీ చేస్తారో అది ఎన్నికల వేళ తెలుస్తుంది. మీరు అధికార పార్టీ ఇన్ఛార్జిగా రూరల్ నియోజకవర్గంలో ఆ యొక్క ధ్వంసమైన రోడ్లు కాలువలు నా శక్తి కొద్దీ నేను చేశా. ఆ మిగతా వాటిని మీరు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి చేయాలని. అదేవిధంగా డీకేడబ్ల్యూ కళాశాల నుండి టైకస్ రోడ్డు దాకా ఒక పక్క రోడ్డు వేసి ఒక పక్క రోడ్డు ఆపేస్తున్నారు. ఒకటేమో రోడ్డు హైటు, ఒకటేమో డౌను, దాన్ని బాధ్యత తీసుకోవాలని. బారాసాయి దర్గాకి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జీవో ఇచ్చినా కూడా ఫైనాన్షియల్ క్లియరెన్స్ రాలేదు. ఫైనాన్షియల్ క్లియరెన్స్ వేగవంతంగా ఇప్పించాలని. వావులేటిపాడు జగనన్న లేఅవుట్ ప్రజలు ఉండేదానికి నివాసయోగ్యంగా లేదు, దాన్ని కనీస వసతులు అక్కడ కల్పించాలని. అదేవిధంగా దర్గామెట్లో బీసీ భవన్, అంబేద్కర్ భవన్ రోడ్డుకి పోయేటప్పుడు ఎడం పక్క బీసీ భవన్, కుడి పక్క అంబేద్కర్ భవన్ కమ్ లైబ్రరీ, ఆ నిర్మాణాలని పూర్తి చేయాలని. ముస్లిం గురుకుల పాఠశాల ఏదైతే ఉందో ముస్లింలకి, దళితులకి, గిరిజనులకి దాదాపు 15 కోట్లు నిధులు కూడా ఇచ్చేశారు కాంట్రాక్టర్కి. నామిన డబ్బులు పెడితే అయిపోతుంది. దానివల్ల వందలాది మంది ముస్లిం విద్యార్థులు, గిరిజనులు, హరిజన విద్యార్థులు కూడా వెళ్ళే అవకాశం ఉంది. ఈరోజు వాళ్ళందరూ కూడా షెడ్లల్లో ఉంటూ ఉన్నారు, చాలీసార్ల షెడ్లల్లో, బాడుగిళ్లలో, బాడుగ రూముల్లో. దాన్ని కూడా మీరు సరిచేయాలని. ఆమంచర్ల డీప్ కట్ కింద, ఎందుకంటే మీకు అన్నీ కూడా తెలుసు వ్యవసాయ రంగం గురించి, ఇరిగేషన్ రంగం గురించి, ఆమంచర్ల డీప్ కట్ 40,000 ఎకరాలని సస్యశ్యామలం చేసే ఆమంచర్ల డీప్ కట్. అదేవిధంగా ఆమంచర్లలో 500 ఎకరాలు ఏపీఐసి సేకరించి ఉంది. ఇప్పుడు దాన్ని ఏదైతే పెండింగ్లో పెట్టారు, ఏదైతే మన ఫారెస్ట్ అధికారులు అది క్లియర్ చేస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పారు. అన్నిటికీ మించి పొట్టేపాడు వద్ద కలుజు మీద ఆ బ్రిడ్జి,
అది ఒక రూరల్ సమస్య కాదు, దూరంలో ప్రాంతం ఉంది. నెల్లూరు జిల్లాలో సగం నియోజకవర్గం కోవూరు కావచ్చు, కావులు కావచ్చు, ఆత్మకూరు ఉదయగిరి కావచ్చు, ఆ దారి గుండా వెళుతూ ఉంటారు. నరసింహకొండ దేవస్థానం, కామక్షంభర దేవస్థానం అక్కడ ఉన్నాయి. దాని మీద కూడా మీరు బాధ్యత తీసుకోవాలి.